ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయ్యి 18 ఇయర్స్ అబౌ అయిందండి. 18 ఇయర్స్ స్టార్టింగ్ మా మామయ్య స్టార్ట్ చేశారు, బాషా బిర్యానీతో స్టార్ట్ అయింది. మన ఫ్రెండ్స్ తో తింటే ఆ కిక్కే వేరుంటది. దానికి వచ్చే కిక్కే వేరబ్బా, ఆ కిక్కే వేరుంటది. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్, నేను మీ చైతు. ఈ రోజు మనం వచ్చేసాము బాబా హోమ్ మేడ్ బిర్యానీస్ కి. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, అది కూడా తక్కువ రేట్ లో. సో మనం కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి తెలుసుకొని టేస్ట్ చేద్దాం. వచ్చేయండి. హాయ్ అండి. హాయ్. ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మేము చూస్తున్నాము. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయ్యి 18 ఇయర్స్ అబౌ అయిందండి. 18 ఇయర్స్ 18 ఇయర్స్ స్టార్టింగ్ మా మామయ్య స్టార్ట్ చేశారు, బాషా బిర్యానీతో స్టార్ట్ అయింది. వెజ్ వచ్చేసి మన దగ్గర బాస్మతి ప్లెయిన్ పలావ్ రైస్ ఉంటుంది, ఇంకా బగారా రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, చపాతి, ఇంకా వెజ్ కర్రీస్, దాల్ సాంబార్, పికిల్, పాపడ్, కర్రీ అన్ని ఉంటాయి వెజ్ లో. నాన్ వెజ్ వచ్చేసి మెయిన్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, హోమ్ మేడ్ కంప్లీట్లీ. కంప్లీట్ హోమ్ మేడ్, వెస్టర్న్ స్టైల్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ, ఇంకా కాంబినేషన్ దీనికి బిర్యానీ రైస్ మటన్ కర్రీ, బిర్యానీ రైస్ గోంగూర చికెన్, ఇంకా బిర్యానీ రైస్ పాలక్ చికెన్, బిర్యానీ రైస్ నాటుకోడి, బిర్యానీ రైస్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా వెరైటీస్ కూడా ఉన్నాయి చాలా. ఎక్కువ కస్టమర్ లైక్ చేసేది బిర్యానీ రైస్ మటన్ కర్రీ, కాంబినేషన్ బాగుంటుంది. బిర్యానీ రైస్, బిరియానీ రైస్ మటన్ మటన్ కర్రీ వచ్చేసి అన్లిమిటెడ్ 260 రూపీస్. వెజ్ అయితే 80 రూపీస్ ఫుల్ మీల్స్. వెజ్ పలావ్ రైస్ కానీ బగారా రైస్ ఇలా మల్టీ తీసుకుంటే 100 రూపీస్. టైమింగ్స్ 12:30 నుంచి 3:30, లాస్ట్ 4 వరకు ఉంటుంది. మార్నింగ్ 8:00 కిచెన్ స్టార్ట్ అవుతుంది, 8 నుంచి 12:30 క్లోజ్ అయిపోతుంది. ఫుడ్ అంతా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ 12:30 అవుతుంది. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ప్రిపరెన్స్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిన్నర్ కూడా ఉంది, ఈవినింగ్ స్టార్ట్ ఉంది. డిన్నర్ కూడా అవైలబుల్ ఉంది. డిన్నర్ ఈ ప్లేస్ లో ఉండదు, మణికొండలో మెయిన్ బ్రాంచ్ సిట్టింగ్ అవైలబిలిటీ. బాబా బిర్యానీస్, బాబా బిర్యానీస్. సో ఇక్కడ ఓన్లీ తినడానికైనా పార్సల్ కూడా ఇస్తారు? పార్సల్ కూడా ఉంటుంది, పార్సల్ కూడా తీసుకెళ్ళచ్చు. క్యాటరింగ్ అండ్ పార్టీస్ అనేది చేస్తాం, బర్త్డే పార్టీస్, గృహ ప్రవేశాలు ఏదైనా చేస్తాం, క్యాటరింగ్ అవైలబుల్ ఉంది. క్యాటరింగ్ కావాలంటే వన్ డే బిఫోర్ చెప్తే సరిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ 7386489362, ఆ నెంబర్ కాల్ చేస్తే వన్ డే బిఫోర్ చెప్తే సరిపోతుంది. సో ఈ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఎప్పుడన్నా క్యాటరింగ్ కావాలంటే వాళ్ళు చేసి పెడతారు. సో మా వ్యూవర్స్ అడ్రస్ చెప్పేస్తారు ఒకసారి. ఎగ్జాక్ట్ భక్తి టీవీ ఆఫీస్ ఆపోజిట్ అండి, డైకెన్ స్మార్ట్ స్టూడియో. బాబా బిర్యానీ అంటే ఎవరైనా చెప్పేస్తారు. సో నాకు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు అయితే? చికెన్ బిర్యానీ టేస్ట్. కొంచెం అన్ని కొంచెం మటన్ కర్రీ కూడా ఇస్తాను టేస్ట్ చేయండి. ఇది మటన్ కర్రీ, ఇంకా నాటుకోడి కర్రీ తీసుకుంటాను. వస్తుంది బాగానే క్రౌడ్ ఇక్కడ, వీకెండ్స్ లో క్రౌడ్ బాగుంటుంది, వెడ్నెస్డే ఫ్రైడే సండే బాగుంటుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్లేట్ లో దమ్ బిర్యానీ, నాటుకోడి కూర అండ్ మటన్ కూర ఉన్నాయి. సో ఇది నేను టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను మీకు. స్మెల్ అయితే సూపర్ ఉంది. సో ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ దమ్ బిర్యానీ, ప్లెయిన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. లెగ్ పీస్ అంత టెండర్గా ఉంది, తెలిసిన చాలా స్మూత్గా సూపర్ ఉంది. ప్లెయిన్ దమ్ బిర్యానీ పీస్ అయితే అద్దరిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు నాటుకోడితో ట్రై చేస్తాను నేను.
చికెన్ దమ్ బిర్యానీ. కొంచెం అట్లా నిమ్మకాయ పెట్టుకుందాం. ఓ మై గాడ్, టూ యమ్మీ. ఇప్పుడు నేను మటన్ కర్రీతో ట్రై చేయబోతున్నాను దమ్ బిర్యానీని. పీస్ చూసారా ఎంత టెండర్ గా అట్లా బాగుంది కదా. బెస్ట్ కాంబినేషన్ ఎవర్, చికెన్ దమ్ బిర్యానీ విత్ మటన్. ఇక్కడ ఇది ఎక్కువ తీసుకుంటారంట, ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు అర్థమైంది. అనుకుంటాం కానీ రెస్టారెంట్స్ 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 అని, బట్ ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ బిర్యానీ దట్టు మన ఫ్రెండ్స్ తో తింటే ఆ కిక్కే వేరుంటది. ఆ కిక్కే వేరుంటది కదా. వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 18 ఇయర్స్ అయిందంట, అండ్ వీళ్ళ అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. చాలా రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ ఫుడ్ ని టేస్ట్ చేయండి. వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి, అండ్ ముఖ్యంగా చికెన్ లవర్స్ అయితే ఇక్కడ చాలా రకాల చికెన్ రెసిపీస్ ఉన్నాయి. సో వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు అవన్నీ కూడా.